ఇక నుంచి పిఎస్సిఎస్ ఖాతాదారులు మరణిస్తే దహన సంస్కారాలకు 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తామని మెదక్ జిల్లా శివంపేట పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో చైర్మన్ వెంకటరామ్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటరామ్ రెడ్డి మాట్లాడుతూ సర్వసభ సమావేశంలో పలు రకాల విషయాలపై చర్చలు జరపడం జరిగిందని అన్నారు. రైతులకు సకాలంలో ఎరువులు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని, అదే విధంగా వారికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఇక నుంచి పిఎస్సిఎస్ ఖాతాదారులు ఎవరైనా మరణిస్తే వారి దహన సంస్కారాలకు పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 5000 రూపాయలు అందజేయడం జరుగుతుందని అన్నారు. ఈ సర్వసభ్య సమావేశంలో పిఎస్సిఎస్ వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సిఇఓ మధు, డైరెక్టర్లు అంజీ, పెంటగౌడ్, సునీత భిక్షపతి రెడ్డి, నర్సింలు వీరస్వామి, నాయకులు కుంతాన్పల్లి మురళి తదితరులు పాల్గొన్నారు. ఫర్టిలైజర్ కానీ రైతులకు అన్ని అందుబాటులో యూరియా కానీ ఫాస్ఫేట్ మరి ఇంతకుముందు జీవీ ఇచ్చాము, పెద్దదాన్ని ఇచ్చాము. మరి ఇంకా రైతులకు అవసరాలకు మాకు బిల్డింగ్ కూడా అవుతుంది. ఇప్పటిదా కొంచెం బిల్డింగ్ ఇబ్బంది ఉంది, సెట్రస్ రూమ్ అవుతుంది, ప్రెస్ మొత్తం రైతులకు అన్ని అందుబాటులో ఉన్నట్టు మన గవర్నమెంట్ ప్రతి సౌకర్యం కనిపిస్తుంది. దానికి అనుకూలంగా రైతులకు ఎటువంటి ఇబ్బంది కాకుండా కూడా తప్పకుండా రైతులు మా దాంట్లో మాట ఇంపోర్టింగ్ రైతు చనిపోతే ఇంట్లో ఏదైతే ఖాతాదారులు ఉన్నారో అన్ఎక్స్పెక్టెడ్ అన్న చనిపోతే వాళ్ళకు 5000 సౌకర్యం చేయడానికి కూడా దాహ ఖర్చు చేయడానికి కూడా విమానం చేయడం జరిగింది. తప్పకుండా రైతులను ఇళ్ళ సొసైటీ తరఫున రైతులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా ఆల్రెడీ కేసీఆర్ గవర్నమెంట్ కూడా రైతుల పక్షాన మొన్న 100,000 రూపాయలు ఖాతాలు రుణమాఫ్ చేయడం జరిగింది. మరి వారిని కూడా మా సొసైటీ తరఫున మండల తరఫున కృతజ్ఞత చెప్తున్నాం. మరి ఇంకా ఎన్నో రైతులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నాం కూడా సీఎం గారు చెప్తున్నారు. తప్పకుండా సీఎం గారు మళ్ళీ 3వ సీఎం అయితే రైతులకు మంచి ఉంటుంది కాబట్టి రైతులు గమనించి